అవినీతి పాలనే రాష్ట్రంలో అంతకు మించి అభివృద్ధి లేదన్న అమిత్ షా. సీమకు జగన్ ఉక్కెడు నీళ్ళివ్వలేదన్న లోకేష్ అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తామన్న యువనేత. కాంగ్రెస్ లో ఉరకలేస్తున్న ఉత్సాహం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన జూపల్లి. తెలంగాణలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నా మరోసారి బాంబు పేల్చిన గవర్నర్ తమిళిసై. హెల్త్ హబ్ గా తెలంగాణ గ్లోబల్ సిటీగా హైదరాబాద్ కేసీఆర్ మార్గనిర్దేశంలో అభివృద్ధి సాధించామన్న హరీష్ రావు. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి విద్యా సంస్థలు ఓపెన్, వారం రోజులు ఒంటిపూట బడులు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మరోమారు టీడీపీ డిమాండ్, దేవినేని ఉమ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. కేసీఆర్ క్షమాపణకు డిమాండ్ చేసే హక్కు మీకు లేదు, కాంగ్రెస్ నేతలకు మంత్రి జగదీష్ క్లాస్. ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ ఇవ్వలేదు, అవన్నీ తప్పుడు వార్తలేనన్న బీజేపీ ఐటీ సెల్. తుక్కుగూడలో పలు శంకుస్థాపనలు చేసిన మంత్రి సబిత, మెట్రోకు అక్కడి వరకు పొడిగించాలని కేసీఆర్ కు వినతి. అమరావతి రైతులకు నంద్యాల జిల్లా వాసుల సంఘీభావం, పాదయాత్రగా వచ్చి అన్నదాతలకు సన్మానం. మినీ మేనిఫెస్టోపై సర్వత్రా హర్షం, థ్యాంక్ యూ చంద్రన్న పేరుతో సంఘీభావం. ఏపీలోకి ప్రవేశించిన నైరుతి, కోస్తా జిల్లాల్లో చిరుజల్లులు. మొదటి దాడి ఢిల్లీపైనే జరుగుతోంది, తర్వాత మిగతా రాష్ట్రాలకు చీకటి ఆర్డినెన్స్లంద కేజ్రీవాల్. పంతొమ్మిదిన ఘనంగా లాలూ యాదవ్ జన్మదిన వేడుకలు, 77వ పడిలోకి అడుగుపెట్టిన బీహార్ మాజీ సీఎం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గా విజేతగా ఆస్ట్రేలియా, భారత్ కు వరుసగా రెండోసారి తీవ్ర నిరాశ.